మీకు ఏమంటే ఇష్టం? పెళ్ళి. నాకు పెళ్ళి అంటే ఇష్టం. ఓహో, మన హోటల్లో బంగాళ తినలేదు అనుకుంటా. తినుంటే పెళ్లి గురించే మరిస్తుంది. మరి మీరు మర్చిపోలేదే. జోకా, సూపర్ ఆయనకు. మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంటే ఫస్ట్ నైట్ హనీమూన్. పిల్లలు పుడతారు, మన హోటల్కి వారసులు కావాలి కదా, బిజినెస్ చూసుకోవడానికి. క్యారీ బ్యాగ్నా? ఎక్స్క్యూజ్ మీ. నేనేమో తప్పగా అన్నానా? హలో, నింగ రొంబ నల్ల ఇరుకు. అప్పుడు పన్నిటి నాకు నువ్వేం చెప్పబోతావో తెలుసును. అనా, నానేం చేసినా కన్ఫ్యూజన్ ఇల్లామే క్లారిటీతో దాసేస్తును. మన ఆస్తికి తగ్గ సంబంధాలు చాలాదా వచ్చును. అనా, మన ఈగో సాటిస్ఫై చేసేవాడు దొరకడం దా చాలా కష్టం. నేను అన్ని లాభ నష్టాలు చూసిదా ఈ సంబంధం ఫిక్స్ చేస్తాను. నీకు నచ్చింది, నీకు తప్పక నచ్చును. చూడు స్వామి. ఒరే చోటా భీము, నీకోసం తెచ్చిండ్రా. పెట్టండి. నోతరు. అన్న, అందరికి స్వీట్లు పంచి పెట్టనా? సరే సరే. వనక సెట్. ఏమి రా తంబి, ఈ రోజు నీ ముఖం బెంచ్ కార్ లైట్ మాదిరి వెలిగిపోతా ఉన్నది, ఏమి విషయం? ఇట్టి విషయం ఏంటి సెటు? విశేషం. ఎన్న విశేషం? అంటే నేను కూడా నీలా ఓనర్ అవుతున్నా సెటు. కొత్త కార్ బుక్ చేసింది సెటు. ఓ, ఒక్క కారుకి అంత మురిసిపోతున్నావేంద్రా? ఈ రోజుకు ఒక్క కారే అన్న, ఇంకో 10 సంవత్సరాల్లో పెద్ద గ్యారేజ్ ఓపెన్ పండువాడు వీడు. వీడి 10 సంవత్సరాల సేటుకున్న దోపిడి నాకు లేదు. మహామహా అయితే ఇంకో 3 సంవత్సరాల్లో దీనికన్నా డబుల్ సైజ్ గారా ఓపెన్ చేస్తా. అయినా అవన్నీ తర్వాత సెటు. ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయండి చెప్తా. మీరు షోరూమ్కి వచ్చి రిబ్బన్ కట్టడమే బ్యాలెన్స్. రే, కార్పొరేటర్లో చెత్త ఉండా, తీసేవతల బారేరా. సెటు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు సెటు. మళ్ళీ వద్దు. మీరు బిజీగా ఉన్నారంటే చెప్పండి సెటు, ఇంకెవరి చేత ఓపెన్ చేస్తా. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు. వేలు అన్న, వాడికి ఏదో చెప్పి బయటికి పంపించే నాకు టైం లేదు. ఏదో చెప్పి బయటికి పంపాడా? నేనే వినాయక చవితి చందా అడగట్ల, నా డబ్బులు నేను అడుగుతున్నాను. ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉన్నదా, వాయిస్ లేస్తా ఉండాలి. నీ మీద ఇంకా మర్యాద ఉంది కాబట్టి వాయిస్ మాత్రమే లేస్తాయి. లేకపోతే వద్దు సెటు, గొడవలు వద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏ డబ్బురా, అసలు నువ్వు నా దగ్గర డబ్బు ఎప్పుడు తెచ్చావు? ఏమ్రా వీడు దుడ్డేదో నా దగ్గర తెచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు, సారీ సెటు, సారీ సెటు, సారీ సెటు. కావాలని చేయలేదు సెటు, కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. ప్లీజ్ సెటు, ఇచ్చే సెటు. చాలరా చాలు. పనోడు పాత టైర్ మరి మూల పడి ఉండాలి, కానీ కొత్త టైర్ మరి ఎగిరెగిరి పడకూడదు. చూసినావా, కంట్రోల్ తప్పేసినావు. నీకు బ్రేక్ పడాలరా. రే, నువ్వు టచ్ చేసింది నన్ను కాదురా, నా ఇగోని. నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్ లో ఏది నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదమ్మా. అరే, ఓ సొంత కూతురి ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే ఏమనాలమ్మా మనిషిని? పెద్ద క్రిమినల్ రావాడు, డబ్బులు తొప్పేసాడు దొంగ నా కొడుకు. తప్పు చేస్తున్నానమ్మా, నాకు కావాల్సిన దానికోసం ఈరోజు ఫైట్ చేయకపోతే పోగొట్టుకున్న దానికోసం రేపు పేర్చిన ప్రయోజనం ఉండదు. ఫైట్ చేస్తాను. రే, 6,000 కోసం రోడ్డు మీద నాకు గొడ్లోడు తీసావు కదరా, ఆడ 6 లక్షలు పక్కెట్టాడు. ఆడ నువ్వేమైనా చేయకపోతే నేను అట్ట అవుతాను. ఎలా చేస్తాను రా? నా కష్టం రా, నా 2 ఏళ్ళ కష్టాన్ని గుర్తింపు. ఏదేమైనా సరే ఏం జరిగినా మంచిగా జరుగుతుందమ్మా. ఈ పెళ్లి వద్దని ఇప్పుడే చెప్పేస్తాను, ఇది ఫైనల్. అమ్మో అమ్మో అమ్మో,
డబ్బు నాది, డెకరేషన్ ఇదా. రే సాంబార్ చెట్టుకో. ఇది ఏమి అవుతారము? అరవింద్ స్వామి ఫ్యామిలీ వచ్చి గంట అయినది కదా. అయితే ఏంటి నానా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ గొలంతా ఇప్పుడెందుకు? మొన్న మాట్లాడినాం కదా, విడి. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాం నానా? డెసిషన్ మీ అంతటా మీరు తీసుకుని వాడిని చేసుకోమన్నారు తప్ప నా ఒపీనియన్ కూడా అడగలేదు తెలుసా? నీ వాయిముడి, నీ చెప్పినాను కదా మాట్లాడినట్టే. నీ శీఘ్రం పోయి రెడీ అయ్యి. నువ్వేం రా ఇక్కడ, మా ఇంటికి ఎందుకు రా వచ్చినావు? నేనేమి ఇక్కడ చేస్తున్నా? కడుపులో కాలి ఆమా ఫుల్ బాటిల్ తాగిన ఆ మాదిరిదే ఉండు. వీటికి పోయి తైరు సాదం తిన్నా తగ్గింది. అబ్బా, నీ అరవ తెలివితేటలు నా దగ్గర కాదు. నా డబ్బులు దొబ్బేసి నీ బంధువులందరికీ బిర్యానీ పెడతావు గానీ నేను మాత్రం సీపుగా తైరు సాదం సాంబార్ సాదం తినాలా? నా డబ్బులు నాకి ఒక్క పైసా ఇచ్చేది లే. ఆహా, ఇంట్లో శుభకార్యం ఊరికే ఉండాను. అన్యాయంరా, కష్టపడి సంపాదించుకుని డబ్బురా. రాత్రి పగలని పనిచేసాను. ఇవాళ నా డబ్బులు తీసుకోకుండా నీ ఫంక్షన్ జరగనివ్వను. కష్టంరా, డబ్బులు లగ్గించేరా. చేస్తాను కదా పెళ్ళి, చెయ్యి ఇప్పుడు చెయ్యి. డబ్బిచ్చి నీ కూతురు తీసుకెళ్ళా. కూతురు ఎక్కడ చేయరా పెళ్ళి? దగ్గర అవుతు, దగ్గరకు వస్తే నరికేస్తా. ఎవరికిదా ఫోన్ చేస్తుండ్రీ? అసలు విషయం బయటికి పక్కినా పెళ్లి పరువు రెండు దొబ్బును. ఆ పైన మీరు రోడ్ల మీద తిరగాలి, గుట్టలు ఎప్పుడు తిరగాలి. నా చెవులంతా కొరికి టార్చర్ చేయకరా. పోడా 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 పోడా. ఏంట్రా,
ఏదో తెలియకుండా జరిగిపోయిందండి, సారీ అండి. ముట్టుకున్నావో చంపేస్తాను. చిచి, నేను టైప్ కాదండి బాబు. ఏదో నేను రాత్రి మీ నాన్న మీద కోపం ఎక్కువ తాగేశాను కానీ లేకపోతేనా? అయినా ఇదంతా కాదండి, ముందు మిమ్మల్ని మీ ఇంట్లో దింపేస్తాను పదండి. ఇంట్లో దింపేస్తావా? అమ్మ తోడండి, మిమ్మల్ని ఏం చేయట్లేదు, కట్లు మాత్రం ఇప్పేస్తాను. నువ్వేం నన్ను ఇంటి దగ్గర దింపక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అలా కుదిరింది, నేను జరిగిన దానికి ఇప్పటికే నా మీద కిడ్నాపింగ్ స్టాంప్ పడిపోయి ఉంటుంది. నువ్వు వచ్చి నేను ఏం చేయలేదని చెప్తే తప్ప నా క్యారెక్టర్ మంచిదని ఎవరు నమ్మడు. పైగా నా డబ్బులు కూడా మీ నాన్న దగ్గర ఉన్నాయి కదా, నేను చెప్పకపోతే? చెప్పకపోతే ఇంకేంటి, నన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తాను. అదే నువ్వు నా మీద ఇక్కడ అక్కడ చేవేశావని చెప్తే? నేను ఎప్పుడు ముట్టుకున్నాను రాక్షసి, నా జీవితం సంకలేకపోతే. చూడబ్బాయ్, ఇప్పుడు తిరిగి వెళ్తే నీ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. అందరూ చూస్తుండగా నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. నిన్ను లోపలతో ఉంచి ఇంకో 600,000 నీ దగ్గరే వసూలు చేస్తాడు మా నాన్న. అందుకని నేను చెప్పింది చెయ్యి. ఎలాగో ఇంత దూరం వచ్చావు, నీకు రావాల్సింది రావాలంటే మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 1,500,000 ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చెయ్యి. ఆ డబ్బులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. నాకు రావాల్సిన 600,000 కదా, మరి 1,500,000 ఎందుకు? 6 నీది, మిగిలింది నాది. ఏం స్కెచ్ చేశారండి? చూడు రాజా, నీ క్యారెక్టర్ చూసి నీకు హెల్ప్ చేస్తానన్నాను. తీసుకుంటే హెల్ప్ తీసుకో, లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాట క్యారెక్టర్ అన్నమాక, అసలు నీకేం తీసు నాకు గురించి? మా నాన్న నమ్మి డబ్బు దాచుకున్న పులిహోరగాడివి. ఇంకేం తెలుసుకోవాలి గాని, నేను చెప్పింది ఆలోచించు, నీ డబ్బులైనా వస్తాయి. అసలు ఏం ఫ్యామిలీ ఏమిది, నీ బాబు ఏమో నా డబ్బులు దొబ్బాడు, నువ్వు ఆ డబ్బులు దొబ్బాలని చూస్తున్నావు. ఇద్దరికిద్దరు బాగా కుదిరారు. చూడబ్బాయ్, ఇంకోసారి అబ్బాయి అమ్మాయి నాన్న అన్నా అనుకో, ఎర్రికిచ్చుమాక. ఇప్పుడు ఏమంటావు? వేరు దారిలేదు, నాకు నా డబ్బులు కావాలి. నువ్వు చెప్పిందే చేద్దాం. దేవుడా దేవుడా దేవుడా. హలో సెటు, నేను. నేను సెటు, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఇలాంటి మాత్రం గుర్తుపడతారు, అయినా మీదే తప్పు సెటు. హలో సెటు, సెటు నా క్యారెక్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడు సెటు. అయినా మీరేమైనా తక్కువ చేశారా? నా డబ్బులు తప్పేటా కాకుండా బయటికి. హలో 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 సెటు, హలో. ఏయ్ లైన్ ఎందుకు వచ్చేసావు, మాట్లాడు కదా. ఏంట్రా అప్పడుగుతున్నావా? నువ్వు కిడ్నాప్ చేసావు, మా నాన్న డబ్బు కట్టాలి, నువ్వు డిమాండ్ చేయాలి. బాడీలో వెయిట్ ఉండాలి, వాయిస్ లో బేస్ ఉండాలి, ఇక్కడి నుంచి రావాలి. నన్ను చూడు. ఒరే మాణిక్యం, నీ కూతుర్నికి ఓకే పిస్కో మళ్ళీ కనపడాలంటే రేపేట్ కల్లా బెంగళూరు బార్డర్ దగ్గరికి 1,500,000 రా, లేకపోతే దాని కాళ్ళు చేతులు నరికి కుక్కలకు వేస్తా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ప్రయత్నించావో నా కొడక, బాడీ కూడా దొరకకుండా కాల్చి పడదొప్పుతా. ట్రై చేయండి. నేనే ఫోన్ చేసుకుంటా, నాకన్నా భయమా ఏంటి? జై బజరంగబలి. ఒరే మాణిక్యంగా, నేను చెప్పేది సైలెంట్గా విను. రేపు పొద్దున్న బెంగళూరు బార్డర్ దగ్గర ఉన్న లొకేషన్కి 1,500,000 తీసుకుని నువ్వు ఒక్కడి వ్యవస్థన్నావు. కాదు కూడదు అని పోలీసులు గిలిసులు తీసుకుని రావాలనుకున్నావో? నీ కూతుర్ని పట్లు పట్లుగా నరికేస్తారా? బాబు పవన్ కళ్యాణ్ కొంచెం ఓవర్ అయింది, తగ్గిస్తే పైకి వస్తాం కదా. మేమన్నా మీ ఫ్యామిలీలో బాబు పులిహోర. ఇది ఎడవట్టైనా తగలయ్యా, రే అక్కడే ఉండరు, రే కదలకరా, రే జీవితంలో ఇంకోసారి విజిల్ ముట్టుకున్నావో మొత్తం పంచర్ చేసేస్తా. నువ్వు ప్రేమతో చెప్తేనే మనం ఇక్కడి నుంచి కదలేది. ప్రేమతోరా, ప్రేమతో, సారీరా సారీరా సారీనా, ప్రేమతో సారీ, ఓకేనా? అడిగోగేట, బాయ్ నానా. ఎవరైనా చిన్న పిల్లలతో గొడవ పడతారా? మళ్ళీ సారీ చెప్పడానికి ఏడుస్తున్నావు? రే మనిషి అన్నాక కొన్ని ఫీలింగ్స్ ఉండాలిరా. ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను నేను నేను, సెల్ఫిష్ గా ఉండకూడదురా. అయిపోయిందా? వచ్చినోడల్లా చూసే సమాచారం మనకి ఇచ్చి పూడుస్తాడు. సరే అసలు మాప్లా.
తొందరగా ఎక్కు. మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరా, అప్పుడప్పుడు నాకు నేనే దొరక. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎదుకన్నా ఏమైంది? లవ్ చేసా? లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా? నా ప్రేమలో మంటలు మంటలు రేపా.